Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోరంట్ల ఎపిసోడ్తో చంద్రబాబు ఖుషి. ఎందుకో తెలుసా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కాబోయే సీఎం నారా లోకేష్. చంద్రబాబు తనయుడికి పట్టాభిషేకం చేసి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారు. ఇది పసుపు పార్టీలోని యువజనుల టాక్. ఈ స్లోగన్ మొదలైన నాటి నుంచి టీడీపీ పార్టీ సీనియర్లలో వణుకు మొదలైంది. వచ్చే ఎన్నికల ముందు కానీ ఇదే అజెండాతో ముందుకు వెళితే పార్టీకి అధోగతి తప్పకపోవచ్చునన్నది వారి ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. దీనికి చిన్నబాబు లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఫెయిల్ కావడం ఒక కారణమైతే, ఆయనకు అనుభవాలేమి పార్టీని ఏ స్థాయికి చేరుస్తుందో అన్న భయం కూడా తోడవుతోంది. దాంతో కుండబద్దలు కొట్టినట్లు ఈ విషయాన్ని అధినేత ముందు ఉంచేందుకు అంతా వెనకాడుతున్నారు. పిల్లి మెడలో గంట ఎవరు కడతారా అని టీడీపీ సీనియర్లు కింద మీద పడుతున్నారట. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి చాలా కాలంగా అసంతృప్తి నడుమ టీడీపీలో రగిలిపోతున్నారు. ఆయన ఇటీవల రాజీనామా అంటూ హడావిడి చేసింది అధినేతతో పార్టీలో జరుగుతున్న తప్పులను సుదీర్ఘంగా ఎత్తి చూపేందుకే అన్న అంశం తేలిపోయింది. అవకాశం చంద్రబాబు కల్పించకపోవడంతో గోరంట్ల రాజీనామా అస్త్రం ప్రయోగించి అధిష్టానం దిగివచ్చేలా చేశారు. దాంతో గోరంట్ల ఫోన్ చేసినా ఎత్తి నిమిషం కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వని చంద్రబాబు 45 నిమిషాలు పార్టీ స్థితిగతులపై సీనియర్ నేతతో చర్చించే అవకాశం ఇవ్వక తప్పింది కాదు. ఆ ఛాన్స్ దొరకడమే ఆలస్యం. గోరంట్ల అసలు సంగతి బయటపెట్టేశారు. లోకేష్ పట్టాభిషేకం పక్కన పెట్టండి, మీ తరువాత ఆయన ఎలాగో పార్టీ పగ్గాలు పట్టుకుంటారు. ఈలోపు మీరు పక్కకు పోతే ఫ్యాన్ గాలిలో అంతా కొట్టుకుపోతాం. చిన్నబాబు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు రిస్కులు చేసే సమయం కాదు. అధికారంలో ఉన్నప్పుడు మీకు బాకా ఉది పదవుల్లో వెలిగిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు మంత్రులుగా వెలగబెట్టిన వారు ఇప్పుడు ఎక్కడా అంటూ గోరంట్ల రెచ్చిపోయారని ఆయన సన్నిహితుల సమాచారం. పార్టీ వర్గాలకు తక్షణం ఒక క్లారిటీ కావాలి. మీ నాయకత్వంలోనే 2024 ఎన్నికలకు టీడీపీ సమాయత్తం కావాల్సిందే, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాల్సిందే అని తేల్చేశారట గోరంట్ల. ఈ అంశాలు చంద్రబాబుకు సైతం బాగా నచ్చాయని, చిన్నబాబు భావి సీఎం అంటూ పార్టీలో జరుగుతున్న ప్రచారం కాదనలేక అవుననలేక మదన పడుతున్న చంద్రబాబుకు ప్రస్తుతం బొచ్చయ్య వివాదం అన్ని రకాలుగా పనికొచ్చేదే అయిందంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో జగన్ సేనను ఢీకొట్టే సేనాని తానేనని చంద్రబాబు చెప్పక చెప్పేశారని తెలుస్తోంది.